Hey darlings, name me Netra from Netra Review. Here my story, Ajeeb Daastaans. Netflix lo undi. Four different kind of stories. Prati story real life ki baaga connect avutundi. Na mind and heart ni baaga disturb chesina movie. Open chesthe. First night scene. Manchi romantic scene tho movie start ayindi anukunna. Ammai tana bartha kosam koncham tension ga koncham sigipadto edur chustundi. తన భర్త వచ్చి సింపుల్గా నువ్వంటే ఇష్టం లేదు, నీతో సంసారం చేసే ఉద్దేశం లేదు, నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతాడు. పైగా ఆమెని ఎవరన్నా చూసినా మాట్లాడినా చంపేస్తాడు. ఇది ఎలా ఉంది అంటే అమ్మ పెట్టదు అడక్క తినదు అన్నట్లు ఉంది. అప్పుడే రాజు అనే వ్యక్తి వీళ్ళిద్దరి జీవితాల్లోకి వస్తాడు. బబ్లు భయ్య అంటూ తన వైఫ్ లిపాక్షితోనే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటాడు. అసలు బబ్లు ప్రాబ్లం ఏంటి? రాజు లిపాక్షి లేచిపోతారా? తెలియాలి అంటే మూవీ చూసేయండి. విష్లు మామూలుగా ఉండవు, రొమాంటిక్ సీన్స్ హైలైట్. అసలు నెక్స్ట్ వన్, మీనల్. ఒక కాలనీలో ఇళ్లల్లో పనిచేసుకుంటూ తన చెల్లెలు బిన్నీని చదివించుకుంటూ ఉంటుంది. తనకి ఒక లవర్ కూడా ఉన్నాడు అదే కాలనీలో, ఐరన్ షాప్ అతను. ఒకరోజు కాలనీ వాళ్ళు తన ఇంట్లో కరెంట్ కట్ చేస్తారు, దొంగ కరెంట్ అని. కరెంట్ రావాలి అంటే ఆ కాలనీ ప్రెసిడెంట్ వినోద్ శర్మ చెప్తే అవుతుంది అని మీనల్ వాళ్ళ ఇంట్లో పని కోసం చేరుతుంది. వినోద్ శర్మ తన భార్య లేని టైంలో మీనల్తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. తర్వాత ఏం జరిగింది? మీనల్ని, బిన్నీని, ఐరన్ షాప్ అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? తెలియాలి అంటే ఈ మూవీని ఒక లుక్ వేయండి. ఈ స్టోరీల హైలైట్స్ ఏంటి అంటే ఎండింగ్ ట్విస్ట్ అదిరిపోయింది. మీనల్ని సూపర్ సెక్సీగా చూపించారు. నెక్స్ట్ వన్, భారత్ మండల్. తను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. తనకి అకౌంట్ సెక్షన్లో వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ తన క్యాస్ట్ వల్ల ఆ పొజిషన్లో ప్రియా అనే అమ్మాయిని అపాయింట్ చేస్తారు. ఇంకా ప్రియా శర్మ జాయింట్ ఫ్యామిలీలో కోడలు. తన భర్త ఎంత ప్రేమగా ఉన్నా తనని ప్రేమించలేక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ భారతి మండల్ అండ్ ప్రియా ఇద్దరూ లెస్బియన్సే. వాళ్ళ లైఫ్లో రియాలిటీని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది స్టోరీ. ఈ మూవీలో చూపించినంత సింపుల్ అయితే కాదు మనకు ఇష్టం లేని లైఫ్ని యాక్సెప్ట్ చేయడం. స్టోరీ అయితే బాగుంది, యాజ్ యూజువల్ బోల్డ్ సీన్స్ బాగున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నటాషా. తన కూతురికి చోటు ఉంటుంది, తన కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది, అలానే తన భర్తను నేర్చుకోమంటుంది. కానీ తన వర్క్ బిజీ వల్ల కుదరదు అంటాడు. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతాయి. అదే టైంలో తనకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు, తను డిఫెండర్. తను నటాషాని లవ్ చేస్తాడు, ఇద్దరు ఫిజికల్గా కూడా ఉంటారు. కానీ అంతలోనే తన భర్త కూడా మారతాడు, తన కూతురితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. నటాషా తన లవర్ విషయంలో ఏం డిసైడ్ అవుతుంది అనేది కథ. హైలైట్ ఏంటి అంటే ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. ఓవరాల్గా మూవీ సెక్స్ బిహైండ్ రిలేషన్షిప్స్ చూపించాడు. అందరినీ దానికోసం అరవులు చాచే కన్నా ఉన్న జీవితం యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని చూపించాడు. మూవీ బోల్డ్గా ఉన్నా రియాలిటీ ఉంది, స్ట్రేంజ్ రియాలిటీ. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.